నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చదువుకున్న వాళ్లే ఒక రకమైన ట్రాన్స్ లో పడిపోతున్నారు. అందులో నుంచి బయటకు రాలేక ఉన్మాద మూఢత్వంతో మనుషులను చంపేస్తున్నారు. మొన్న మదనపల్లె, నేడు తిరుమలనల్వి, రెండు చోట్ల జరిగిన ఘటనలు ఒక్కటే. ఎందుకిలా? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. మంచంపై రక్తపు మడుగులో తల్లి, ఆ పక్కరే ఆమె ఇద్దరు కూతుళ్ళు. తల్లి నెత్తును బొమ్మలకు, దేవుడి పటాలకు పూసి ఆడుకుంటున్నారు. విషయం ఏమిటంటే, తల్లి చనిపోయిన సంగతి కూడా వాళ్లకు తెలియదు. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ సీన్ చూసి షాక్కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం రేపింది. ఇంతకీ ఆ తల్లిని ఎవరు చంపారు? వాళ్ళిద్దరూ తల్లి రక్తంతో ఆడుకోవటం ఏంటి? ఇరుగు పొరుగు ఏమంటున్నారు? పోలీసులు ఎలా స్పందించారు? అసలు ఆ ఇద్దరు పిల్లలు కాదు, పెద్దవాళ్లే, మరెందుకు ఇలా చేస్తున్నారు? ఈ ఇద్దరు అమ్మాయిలను చూడండి, ఎలా ఉన్నారు? చూడటానికి బాగానే ఉన్నారు, ఇంజనీరింగ్ కూడా చదివారు. ఇప్పుడు ఎందుకు ఇంతగా ఫోకస్ అయ్యారో తెలుసా? తల్లి రక్తంతో ఆడుకున్నది వీళ్ళిద్దరే. తల్లి నెత్తుటి మడుగులో ఉంటే ఆమె శరీరం నుంచి కారుతున్న నెత్తురును దోసిళ్లలోకి తీసుకుని దేవుడి పటాలకు బొమ్మలకు పూయడం చేస్తున్నారు. అదే ఇటువంటివన్నిటికి ప్రధానంగా రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి అబ్నార్మల్ సైకాలజీ, రెండు మనం ఏర్పాటు చేసుకున్న నమ్మకాలు, విపరీతమైన మూఢత్వం, ఫాల్స్ ప్రిజంప్షన్స్, అజంప్షన్స్, మనకున్న కాన్సెప్ట్స్. మొట్టమొదటిది అబ్నార్మల్ సైకాలజీలోకి వచ్చేటప్పటికీ కొన్ని జబ్బులు ఉంటాయి. ఒకటి డెల్యూజనల్ డిజార్డ్స్ అంటాం, దీన్నే పారానాయిడ్ అని కూడా అంటాం. అలాగే పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అని, తర్వాత డిసోసియేటివ్ డిజార్డర్లో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి, లేదంటే దయ్యాలు, భూతాలు, ఆత్మలు కనిపిస్తుంటాయి, మాట్లాడుతుంటాయి. అసలు ఎందుకు ఈ మూఢత్వం? ఇటువంటి సందర్భాల్లో స్కిజోఫ్రెనియా, పారానాయిడ్ స్కిజోఫ్రెనియా, డెల్యూజనల్ డిజార్డ్స్, డిసోసియేటివ్ డిజార్డ్స్ లాంటి వాటి చోట్ల లేనివి కనిపిస్తూ ఉంటాయండి. దేవుడితో మాట్లాడతారు, ఆత్మలతో మాట్లాడతారు, తమలో తమలు మాట్లాడుకుంటుంటారు, తమలు ఎవరో ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు ఫీల్ అవుతారు. చంపేయమంటే చంపేస్తారు, చచ్చిపోమంటే చచ్చిపోతారు, పూజలు చేయమంటే పూజలు చేస్తారు. విపరీతంగా వాళ్ళు భ్రమల్లో, విభ్రమాల్లో ఉంటారు. హాల్యూజన్స్, డెల్యూజన్స్ అంటాం. హాల్యూజన్స్లో కొంతమందికి విజువల్ హాల్యూజినేషన్స్ ఉంటాయి, కనిపిస్తారు మనుషులు, ఆరు దేవుళ్ళు, దేవతలు, భూతాలు, దయ్యాలు. ఆడిటరీ హాల్యూజినేషన్స్ ఉంటాయి, మాటలు వినిపిస్తూ ఉంటాయండి, నువ్వు చంపేయి, ఆరు నువ్వు చచ్చిపో, లేదా దేవుని దండం పెట్టు, లేదంటే నీ గురించి ఎవరో ఎగ్నెస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఈ మంత్రాలు వేయించుకో, జపాలు చేయించుకో, శాంతులు చేయించుకుని మాట్లాడబెట్టు. ఆడిటరీ హాల్యూజినేషన్స్. సొమాటిక్ హాల్యూజినేషన్స్, డెల్యూషన్స్ అంటాం. వాళ్ళ కడుపులో కానీ బాడీలో కానీ రకరకాల శారీరక మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీటికి కారణం ఏంటంటే, బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ చేంజెస్ కారణంగా వీళ్ళకి జబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పుడు మదనపల్లెలో మూఢత్వ మాయలో ఇరుక్కుని హత్యకు గురైన ఇద్దరు అక్కా చెల్లెలు, ఇంజనీరింగ్ చదువుకుని తల్లినే కొట్టి చంపిన అక్కా చెల్లెలకు చదువు లేదా? మరి ఎందుకు ఇలా చేశారంటే, వాళ్ళ మూఢత్వమో మూర్ఖత్వమో ఒక్కసారి మీరే ఆలోచించండి.